స్వామీజీ పూజ చేస్తూ ఉంటారు. ఇక పిల్లలు మాత్రం భజన చేస్తూ దేవుని భక్తిలో అందరూ కూడా నిమగ్నమైపోతూ ఉంటారు. అప్పుడే దొంగ స్వాములు వస్తారు. స్వామి శరణం, అయ్యప్ప శరణం, స్వామి శరణం, అయ్యప్ప శరణం అని విధంగా అంటూ వెంటనే కూర్చొని అలా భజన చేస్తూ ఉంటే భార్య అలానే చూస్తూ ఉంటాడు. ఇక ఇద్దరు పిల్లలపై ఒక కన్ను వేసి ఉంచుతాడు. అంతలో స్వామీజీ ఇదిగోండి తలకు ఇది కట్టండి అనే విధంగానగానే వెంటనే సూర్య దగ్గర ఉండి ఇద్దరు పిల్లలకు కూడా కడుతూ ఉంటాడు. పదండి పిల్లలు అనే విధంగా అంటూ వెంటనే ఇరుముడు కట్టి వెంటనే సూర్య తీసుకొని వచ్చి స్వామీజీ పక్కన కూర్చోబెడతారు. ఇద్దరు పిల్లలు కూడా ఆ ఇరుముడిని గట్టిగా పట్టుకుంటారు. ఇక ఆ తర్వాత ఇరుముడిని తన పక్కన పెట్టుకొని దేవుడిలో నిమగ్నమైపోతూ ఉంటారు. మీరందరూ కూడా ఇలా కూర్చొని భజన చేయకుండా నిలబడి భజన చేస్తే ఆ దేవుడు ఎంతో తృప్తి చెందుతాడు. సరే స్వామీజీ అనే విధంగా అంటూ స్వామి శరణం అయ్యప్పో అనే విధంగా అంటూ అందరూ కూడా అలా భజనలో నిమగ్నమైపోతూ ఉంటే అదంతా చూసినాను మురిసిపోతూ ఉంటుంది. అలానే సూర్యుని ప్రేమగా చూస్తూ ఉండిపోతుంది. ఇక అక్కడే ఉన్న పిల్లలను ఆ దొంగ బాబాలు వెంటనే పిల్లలను ఎత్తుకొని అలా భజన చేస్తూ ఉంటారు. అందరూ కూడా అలానే చూస్తూ సంబరపడిపోతూ ఉంటే స్వామి అయ్యప్పో అనే విధంగా అంటూ అందరు కూడా అలా గెంతులు వేస్తూ ఉంటారు. అయ్యప్ప ముందు అలా డ్యాన్స్ చేస్తూ ఉంటే అదే సమయానికి ఒక్కసారిగా కత్తి కింద పడుతుంది. ఆ శబ్దానికి సూర్య అటో ఇటో చూస్తూ ఉంటాడు. స్వామియే అయ్యప్పో అనే విధంగా అంటూ అదే భజనలో నిమగ్నమైపోతూ ఉండగా అప్పుడు వెంటనే లైట్స్ ఆఫ్ చేస్తారు. ఎరా ఇక ఈ పిల్లలను లేపేసే సమయం దగ్గరికి వచ్చేసింది. పడిజ్యోతి వెలిగించబోతున్నారు. ఆ పడిజ్యోతి వెలిగించగానే వెంటనే ఆ పిల్లలని లేపేయాలి. సరే అన్నా అనే విధంగా అంటూ వెంటనే ఆ పిల్లల వైపు చూస్తూ ఉంటే పిల్లలు మాత్రం అలా జ్యోతిని వెలిగిస్తూ ఉంటారు. అంతలో సూర్య నాకెందుకో కంగారుగా ఉంది, పిల్లలు జాగ్రత్త, పిల్లలు జాగ్రత్త సూర్య అని అంటూ ఉండగా ఏమైంది అమ్మ అక్కి అభయ్ అనే విధంగా అంటూ ఉంటే అన్నయ్య అన్నయ్య పిల్లల్ని చంపాలని చూస్తున్నారు సూర్య, పిల్లల్ని చంపాలని చూస్తున్నారు అని సుగుణ మొత్తుకుంటూ ఉంటుంది. అను మాత్రం అరుస్తూ ఉంటుంది అమ్మ అక్కి అభయ్ ఎక్కడున్నారమ్మా అనే విధంగా అంటూ అరుస్తూ ఉండగా ఒక్కసారిగా లైట్స్ ఆన్ అవుతాయి. ఆర్యను చూసి అందరు కూడా షాక్ అయిపోతారు. ఆర్య మాత్రం ఇద్దరు పిల్లలని తన తలపై పెట్టుకొని రౌడీలనందరినీ కూడా చితక్కొడుతూ ఉంటాడు. ఇక తన కాళ్ళ దగ్గర దొంగ స్వాములు పడిపోగానే అందరు చూసి షాక్ అయిపోతారు. అలానే షాకింగ్గా చూస్తూ ఉండిపోతారు. వావ్, మీరేమో పిల్లల్ని చంపడానికి వచ్చారు కానీ పిల్లల కండగా మా బావున్నాడు, మరి మీకెవరున్నారా అని యాదగిరి అంటూ అలా దొంగ స్వాములతో అంటూ ఉంటాడు. కట్ చెప్తే నెక్స్ట్ సీన్లో మాత్రం అందరు కూడా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటే అదే సమయానికి అను వస్తుంది. వెంటనే అను వెళ్ళి వాటర్ తాగేసి అలా వెళ్తూ ఉండగా రాతగారు, ఏంటి దివ్య, మీకెవరన్నా శత్రువులు ఉన్నారా? నాకు శత్రువులా? అవును రాధగారు, ఎందుకంటే పిల్లల్ని చంపాలని చూశారు కదా, ఎవరైనా శత్రువులు ఉన్నారేమో అని అందుకే అడిగాను. లేదు, ఇలా శత్రువులు ఉన్నారని తెలిస్తే మళ్ళీ అనుమానం వస్తుంది అని మనసులో అనుకుంటూ లేదు దివ్య అనే విధంగా అంటూ అక్క నుండి వెళ్ళిపోగాని మనకు చెప్పాలని రాధగారికి అనిపించట్లేదు. మనం అడిగి ఎందుకులే, అవును దివ్య నువ్వు అన్నది కూడా కరెక్టే అని జ్యోతి అంటూ అక్క నుండి ఇద్దరు కలిసి వెళ్ళిపోతూ ఉంటే, అమ్మ నువ్వు రాధగారి గురించి ఏం ఆలోచించావమ్మా? ఏంటమ్మా ఉష, ఏమంటున్నావు? అదే అమ్మా, రాధగారికి పిల్లలు ఉన్నారు కానీ పిల్లల్ని ఎవరో తెలీదు, చంపాలని చూసి కానీ పిల్లల్ని మాత్రం ప్రేమగా చూసుకునేది మన అన్నయ్యే కదా అమ్మా, ఎందుకంటే రాధగారికి కూడా అండగా ఎవ్వరూ లేరు. ఏంటమ్మా ఉష నువ్వేమంటున్నావు? అవునమ్మా నేను చెప్పేది వినమ్మా, ఇద్దరు పిల్లల తల్లి అని ఆలోచిస్తున్నావా అమ్మా? అన్నయ్య కూడా జైలు నుండి వచ్చాడు కదమ్మా, అయినా పెళ్ళికి చేసుకోవడానికి ఏ అమ్మాయి వస్తుంది?
అదే రాధగారికి ఎవరు లేరు కదమ్మా, ఇద్దరి ఏది జోడీ బాగుంటుంది. అంత ప్రేమగా కూడా పిల్లల్ని ఎవరు చూసుకోలేరు, పిల్లలకు అండగా ఉంటాడు మన అన్నయ్య. ఎలాంటి ఆటంకాలు రాకుండా కాపాడుకుంటాడమ్మా. ఈ విషయం గురించి బాగా ఆలోచించమ్మా అని చెప్తూ ఉంటే కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాత్రం త్వరగా రండి త్వరగా రండి, అసలే ఈరోజు శుభలేఖ రాయించాలి కదా. ఆ వస్తున్నానండి. సరే పద గుడికి పోదాం, గుడికి పోయి ఏం చేద్దాం ఏం చేద్దామండి, చెక్కవదన చేసుకుందాం. ముందు రావాల్సిన వాళ్ళని త్వరగా పిలివే, అంతలో దివ్య వస్తుంది. పద వెళ్ళి కూర్చోపో ఆటోలో. ఏంటి బావా, కారు బుక్ చేయలేదా? ఏంటి కారు బుకింగా? అప్పుడే బుకింగ్లో అక్కడికి పోయావా? పో నడు నడు. అంతలో సుగుణ వచ్చి దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటే, ఓ అత్తమ్మ త్వరగా పో. అయినా నువ్వేంటి ఏదో డల్గా ఉన్నావు. నువ్వేం సోచాయించకు, నేను ఇక్కడ అండగా ఉన్నాను, బావ కూడా ఉన్నాడు, చూసుకుంటాం కదా. నువ్వెందుకు ఇంతలా పరేషాన్ అవుతున్నావు? ఓ అత్తమ్మ సరే త్వరగరా అని అంటూ అక్కడి నుండి యాదగిరి వెళ్ళగానే, అమ్మ రాధగారి గురించి ఏమాలోచించావమ్మా, ఎలాగో జాతకాలు చూపించడానికి గుడికి వెళ్తున్నాం కదా. అవునమ్మా అనగానే అయిపోదు కదా, రాధగారిని కూడా అడగాలి కదమ్మా. సరే అమ్మ ఎలాగో గుడికి వెళ్తున్నాం కాబట్టి రాధగారి జాతకాన్ని తీసుకుని వస్తాను. నీ దగ్గర అన్నయ్య జాతకం ఉంది కదా, నువ్వు వెళ్ళమ్మా. లేదమ్మా దివ్య, నేను అడుగుతానులే, నువ్వే వెళ్ళు, నేనేదో ఒకటి చెప్పి జాతకం తీసుకొని వస్తాను. సరే అనే విధంగా అంటూ వెళ్తూ ఉండగా అంతలో ఉష ఆగిపోతుంది. అవును నా జాతకం కూడా చూపిస్తే బాగుంటుంది కదా, నేను పరీక్షల్లో ఈసారైనా పాస్ అవుతానో లేదో అని ఉష అనుకుంటూ జాతకం తీసుకొని వెళ్తూ ఉంటుంది. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో, అమ్మ రాధా నువ్వు ఇక్కడ ఉన్నావా చెప్పండి అండి. అమ్మా నీ జాతకం ఇలా ఇవ్వమ్మా. ఎందుకంటే ఇప్పుడు నా జాతకం ఎందుకు? అది కదమ్మా పిల్లలకి ఎలా జరుగుతుందో చూస్తున్నావు కదా, అందుకే జాతకం చూస్తే ఏదైనా దోషాలు ఉంటే కానీ దోషాలు పెట్టిస్తే సరిపోతుంది కదా అని అలా అని అంటున్నానమ్మా. సరే అంటీ ఒక్క నిమిషం ఉండండి అని అంటూ వెంటనే తన జాతకాన్ని తీసి సుగుణకు ఇస్తుంది. సరే అమ్మా ఇక పద, ఇప్పటికే చాలా ఆలస్యమైంది, పద అమ్మా అని అంటూ అక్కడ నుండి బయలుదేరుతూ ఉంటారు. ఇక అందరు కూడా గుడికి వెళ్తారు. పంతులు గారు ఇద్దరు జాతకాలను చూస్తూ ఉంటే, హరీష్ మాత్రం దివ్యను కొట్టగా చూస్తూ ఉంటే, దివ్య కూడా ప్రేమగా హరీష్ని చూస్తూ ఉంటుంది. ఓ పంతులు గారు ఇద్దరు జాతకాలు బాగానే చూస్తున్నారు. ఇక అంతలో అను మాత్రం స్వీట్ పెట్టేసి ఆర్య పక్కన వచ్చి అను నిలబడుతుంది. ఆర్యను అలా ప్రేమగా చూస్తూ ఉంటే ఆర్య మాత్రం అలానే దివ్యను హరీష్ని చూస్తూ ఉంటాడు.